నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నేతల రవి అండి. దిందులూరు న్యూస్వర్గం ఏలూరు మండల పార్టీ అధ్యక్షులుగా చేశాను గత 20 సంవత్సరాల నుంచి. ప్రజెంట్ ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం చూస్తున్నాం మనం, దాదాపు 4.5 ఏళ్ళ తర్వాత ఈరోజు బస్ యాత్రలు అంటూ కూడా మంత్రులు అందరూ వస్తున్నారు. బీసీలు ఎస్సీలు అందరూ నా వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నారు. మరి నిజంగా దళితులకు న్యాయం జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో? నేను చెప్తున్నారు, మంత్రి పదవులు ఇచ్చాము, మేయర్లు చేశాము, పదవులు ఎన్నో కట్టబెట్టాము, రాజకీయంగా లబ్ధి చేకూర్చాము, గతంలో ఓటు బ్యాంక్గా వాడుకున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? న్యాయం జరిగిందా అంటే దళితులకు జరగలేదండి, వైఎస్ఆర్ పార్టీకి న్యాయం జరిగింది. ఎందుకంటే నా ఎస్సీలు నా బీసీలు అని ఓట్లు వేయించుకుని వాళ్ళు అధికారంగా ఎక్కారు. వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప దళితులు జరగల. అసలు ఎంత ఘోరం అండి ఈ బస్ యాత్ర చేస్తున్నారు. ఎంత దుర్మార్గులు వాళ్ళు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు ఎస్సీలు? 27 పథకాలు నా తీసి పడేసాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క పథకం ఒక్క 2 రోజులు లేట్ అయినా రావడం ఇవ్వడానికి ఏ రోడ్డు ఎక్కేవాళ్ళు ఏది ఈ దళిత సంఘాలు. ఇప్పుడు ఏమేరండి దళిత సంఘాల లీడర్లు అందరూ ఏం ఇంట్లో పుడుకున్నారా, భయం వేసి పుడుకున్నారా, లేకపోతే చంపుకుని చంపుకుంటాడులే, మన రాపిన పర్లేదులే, మా డబ్బులు మాకు వస్తున్నాయి అనేసి ఇంట్లో పడుకుని నానా రకంగా యాగిరి చేస్తున్నారు. ఎందుకంటే దళిత సంఘాలు పెట్టుకోవడం ఏదైనా దళిత సంఘాలు ఏంటి, దళితులకు న్యాయం చేయాలని పెట్టుకుంటున్నారు. ఏ ఒక్క సంఘం కూడా వస్తుంది మీరు చూస్తున్నారు కదా, ఎక్కడన్నా రోడ్డు ఎక్కుతున్నారా? చంద్రబాబు నాయుడు కొంచెం అంటే రోడ్డు ఎక్కి చేయి దిష్టి బొమ్మలు పెట్టేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దళితులకు సంబంధించినన్ని ఎక్కడా బ్యాన్ చేయలేదు, ప్రతి ఇది కూడా ఇచ్చాడు ఆయన. ఎక్కడ ఎవరికి కూడా న్యాయం, అందరికి న్యాయం చేశాడు. కానీ ఇదేంటండి, ఇది ఈ జగన్ ప్రభుత్వం ఓన్లీ ఎస్సీ ఎవరన్నా కించపరిచేది? అసలు నా మొత్తం నాశనం చేసింది జగన్ గడేనండి. జగన్ గారు నాశనం చేశాడు తప్ప ట్రోల్ చేయడం ఏంటి, ఏం కించపరిచాడు? ఇలాగా ఎస్సీలు డబ్బులు ఏమన్నా దుబ్బాడా? ఎస్సీ డబ్బులు పథకాలు ఏమైనా వేరే వాళ్ళకి ఇచ్చాడా? మొత్తం పథకాలన్నీ తీసి పడేసేసి ఏదో 5,000 10,000 ఇచ్చేసి పప్పు బెల్లాలు ఇచ్చి మొత్తం అంతా మా దళితులను అడ్డుపెట్టుకుని వీళ్ళందరూ పరిపాలన సాగిస్తున్నారు తప్ప వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప ఎస్సీలకి ఎక్కడ న్యాయం జరగలేదు. రమ్మనండి దళిత సంఘాలు, రమ్మను రోడ్డు ఎక్కమనండి. ప్రతి నెల రోడ్డు ఎక్కేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడేమైపోయారండి అసలు వీళ్ళందరూ ఇంట్లో మేనమామ అనే మోసం చేశాడు మమ్మల్ని. మేనమామ అనే 90% ఓట్లు వేయించుకుని మొత్తం మేనమామ అయితే చక్కగా చూసుకునేవాడు. మేనమామ కాదు, వీడి ద్రోహి, నయవంచకుడు. మొత్తం అన్నీ మనకి ఎస్సీలకి రావాల్సిన రాయితీలన్నీ వీడు సొంతంగా ఉపయోగం చేసుకుని ఏదో పప్పు బెల్లలు వేస్తున్నాడు మాకు 5,000 10,000 అలా వేసి మళ్ళీ అధికారంలో ఎక్కడానికి ఇవన్నీ కీర్తి చేస్తున్నాడు. కానీ ఎస్సీలు మాకు తెలుసుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఎస్సీలకి సముచిత స్థానం ఉంటుంది. ఇదే జగన్ ప్రభుత్వంలో ఎస్సీలకి సముచిత స్థానం లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని కొట్టేయడం, జైల్లో పెడతాం, అవసరమైతే ఎవరు చూడపోతే చంపేయడం, ఇదే జరిగేది గవర్నమెంట్లో. మరి ఈరోజు కొత్త కార్యక్రమం చేస్తున్నారు, మళ్ళీ జగనే ఎందుకు రాకూడదు ముఖ్యమంత్రి కానీ, మరి ఆ ప్రజలకు ఆయన అవసరం ఉందంటారా? అబ్బో చాలా అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏముంది మా ఎస్సీలు అందరూ రెక్కాడితే డొక్కాడదు. వాళ్ళు ఇచ్చే 2,000 2,000 2,000 3,000 ఆ డబ్బులు ఇస్తే సరిపోద్ది, మళ్ళీ నాకు ఓటే ఎత్తరని చెప్పి అనుకున్నాడు. కానీ గమనిస్తున్నారు ఎస్సీలు ఆయన ఎందుకు మళ్ళీ కావాలంటే ఈ రేట్లు పెంచడానికి, నిత్యావసరాలను ధర పెంచడానికి. ఒక్క మద్యంలో మద్యం తగ్గదు ఎవరండి, ఎస్సీలే కదండి. ఇంతకు ముందున్న బ్రాండ్లు ఉన్నాయి, అసలు అప్పుడు బ్రాండ్లు వేరు ఇప్పుడు బ్రాండ్లు వేరు. ఈ బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళ ఎస్సీలు తాగే అంత మందు అంతా తాగేదంత ఎస్సీలే. ఏముందా ఎందుకు కావాలి మళ్ళీ నేనే కావాలని అన్నాడు తిరుగుతున్నాడు కదా, మళ్ళీ ఈయనే కావాలని. మళ్ళీ ఇంక బ్రాండ్లు పెంచుతాడు, ఇంకా వ్యాపారం పెంచుతాడు. ఈయన రాజకీయం చేయట్లా, ఈయన వ్యాపారం చేస్తున్నాడు. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఎస్సీలను ముందు పెట్టుకుని వ్యాపారం తప్ప ఏమీ లేదు. అంటే ఓ పక్క వర్గాన్ని మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏకమయ్యా అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, దానికి ఏమంటారు? ఎందుకు ఏకమవుతారండి? ఈయన చేసే దుర్మార్గుల పనులకి ఈయన ఏదే విధంగా ఓడించాలని అందరూ కలిసికట్టుగా వస్తారు తప్ప ఈ ఇట్లాంటి దుర్మార్గుడు ఎవరు సపోర్ట్ చేయరండి, ఎవరు సపోర్ట్ చేయరు. చాలా ఘోరం అండి అది, ఎక్కడా లేదండి అసలు. ఈ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చుంటే అందరూ తెలంగాణ ఇల్లు కాదండి, ఒక పర్యటన కేంద్రంలాగా ఆంధ్రప్రదేశ్ వచ్చి చూసుకునేవాళ్ళు అందరూ అటు అమరావతి ఆరాజధాన్ని. మొత్తం ఏముందండి, మొత్తం స్టార్టింగే ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టాడు, అలాగే మా బ్రతుకులు కూడా కూల్చేస్తున్నాడు అంతే. అంటే ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు
ఆయన చెప్తున్నారు ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చి రోడ్లు వేస్తున్నాము మా ప్రాంతంలో అని చెప్తున్నారు. ఏం చెప్తారు అబ్బాయి చౌదరి గారు? ఏమండి, నేను ఒక ఎస్సీని. నేను తెలుగుదేశంలో గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నేను శ్రీపర్ గ్రామానికి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ని నేను ఒక రైతుల దగ్గర లీజ్ తీసుకుని తవ్వాను చెరువుని. వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత నా చెరువుని లాగేసుకున్నారు. ఒక దళితుల సొమ్ము దళితులను చంపడమే కానీ మళ్ళీ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు రెండు విధాలు. ఆయన అభివృద్ధి చేసింది ఏముందండి, మేము ఇంతకుముందు ఏలూరు మండలం రూవర్బన్ ఫండ్స్ వచ్చినాయి, ఆ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి. అవి వెంటనే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఆ రోడ్లు పోస్తే ఆ అమౌంట్ ఉపయోగిస్తే ఇది టీడీపీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి 2 సంవత్సరాలు ఆపేసేసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఫండ్స్ని బయట తీసుకొచ్చి ఆ డబ్బులతో పోతున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదు. చూడండి ఇక్కడ రోడ్లు ఉండే, చూడండి ఎక్కడ ఉండే, మీకు తెలుసు కదా మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అది. గ్రామంలో కదండి, గ్రామంలో ఏం జరిగిందండి, పంచాయతీలు కుంటు పడిపోయినాయి. లైట్ పోతే లైట్ లేదు, మురుగులు తీసేవాళ్ళు డ్రైన్ తీసేవాళ్ళు ఒక్కడు లేడు, వాళ్ళ జీతాలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే ఈరోజు సచివాలయాలు పెట్టాము, ప్రజలకి పరిపాలన ఇంకా దగ్గర అయిందని చెప్తున్నారు ఆయన, ఏమంటారు? సచివాలయాలు ప్రజల దగ్గర అవ్వడం కాదండి, ప్రజల దగ్గర ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్తున్నారు, ఈయన ఏ విధంగా నాశనం చేయాలి, వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళ దగ్గర సచివాలయాల ద్వారా వాళ్ళని ఆర్థికంగా బలపడే వాళ్ళని కూడా కుంటుపడుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కూడా ఇంతకుముందు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన భూములు కూడా లాగేసుకుని స్థలాలకు ఇచ్చారు. వాటి కూడా సచివాలయం పెట్టారు తప్ప ప్రేమతో కాదండి అది. చివరిగా ఈరోజు రైతు ప్రభుత్వం రాజన్న రాజ్యం గత ప్రభుత్వంలో తీసుకొస్తానని చెప్పి మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి 4.5 ఏళ్ళ తర్వాత ఏమని ఇప్పుడు 4.5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అన్నాడు రైతుల గురించి? పొలాలు ఎండిపోతున్నాయండి, పట్టిసీమ కట్టాడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ. ఆ వాటర్ నిజంగా సప్లై చేస్తుంటే ఏ సంవత్సరం కూడా పంటలు ఎండిపోవు. మరి చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్పేసి దాన్ని ఉపయోగించుకోకుండా అలా ఉంటే రైతులంతా నాశనం అయిపోయారు. ఆయన ఇచ్చిన 10,000 20,000 ఏముందండి? 20 బస్తాలు రాట్లా మొత్తం పెంచేసాడు. మొత్తం రైతులు కూడా అసలు పంట చేతికి కూడా రాట్లే, ఇంతకుముందు పండిన పంటలు కూడా ఇప్పుడు పండుతలేదు, రైతులు కూడా నాశనం అయిపోయారు ఈ విషయంలో. సార్ అంటే ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు అనేది? సార్ ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాకి రెడీ ఉన్నారండి, మా ఎస్సీల్లో కూడా రెడీగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు బయట పెడితే ఎవరైతే బయటకు వచ్చి రోడ్డు ఎక్కుతారో వాళ్ళని ఏదో విధంగా కేసులు ఇరికిచ్చి నాన్న ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప ఇది కామ్మున్నారని పర్వాలేదు నేను మేనమాను కదా నాకు అందరూ ఓట్లేస్తారు అనుకుంటున్నాడు ఏమి లేదు. దగ్గరలో త్వరలో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి. సవాళ్ళు చేస్తున్నాడు, ఎంతమంది కలిసి వచ్చినా అవన్నీ గంభీరం అండి, గంభీరమే అయ్యే జనాలు మబ్బులు పెడతాయి గంభీరం ఇస్తున్నాడు తప్ప ఆయనలో ఉన్న మా భావం అంతా భయం భయంతో ఉంది.